అందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి రా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా అసలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి రా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడే అందరూ కూడా చేస్తారండి ప్రతి ఒక్కరి మనస్ఫూర్తిగా నా ప్రసన్నతల ద్వారా నా యొక్క మీడియా సహోదరు గారిని ప్రజలు కోరుకున్నట్లే దయచేసి కొన్ని రోజుల పాటు ఎవరు కూడా ముఖ్య రోజులు బయటకు రాకండి ఏదైనా అత్యవసర పరిస్థితి తప్ప సింగిల్ గా రండి తప్ప ఎవరు కూడా నా మనం రూల్స్ పాటించుకుంటూ దూరంగా ఉండేది తొందరలోనే మనం దీని నుంచి మనం బయటపడతాం దీన్ని మనం జయిస్తాం ఎప్పుడు ఇబ్బందులు ఎదురైనా సరే భారతదేశానికి ఎప్పుడు వచ్చినా సరే అందరూ కూడా యూనిట్గా చేస్తున్నారు యూనిట్గా చేసి మన ప్రపంచాలు కూడా ఒక మార్గదర్శకం గైడ్లైన్స్ కింద జరుగుతున్నారు సో ఇటువంటి పరిస్థితులు కూడా మనం అందరం కూడా యూనిట్గా చేసి దీనిపై బయటకు పంపించే వరకు మనం పడుకోవాలి నిద్రపోకుండా ఉండాలి చేయాలి అలాగే ఈ రోజున ప్రజలందరికీ లేని ప్రజలందరికీ మన యొక్క దాతలు డొనార్స్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా యూనిట్ కింద ఏర్పడి చిన్న నుంచి పెద్ద కుర్రాడు కూడా ప్రతి ఒక్కరు కూడా యూనిట్ కింద ఏర్పడి వాళ్ళకున్నంతలో భగవంతుడి చిన్నంతలో అందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు నిజంగా ఇది శుభపరిమాణం ఒక్కొక్క వేరే సమయంలో వేరే విధంగా ఉన్నా సరే ఈ రోజున ఇలాంటి సమయంలో అందరిలా కలిసిమెలిసి చేయడం అనేది నేను నిజంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మన మండలానికి పెనుమంట మండలం ఇప్పుడు కోఆపరేట్ చేస్తున్నారు ఈ పెనుమంట మండలానికి సంబంధించి ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఇప్పటి వరకు ఎలా కోఆపరేట్ చేస్తారో ఇంతకుముందు రాబోయే కాలంలో కోఆపరేట్ చేసి మనం ఇక్కడి నుంచి మన మండలంలో ఎటువంటి కేసులు నమోదవకుండా అందరూ కూడా తగు సూచనలు తగు జాగ్రత్తలు శుభ్రత పాటిస్తారని హాట్ వాటర్లో లెమన్ కలుపుకుని గార్లిక్ వాటర్ కూడా ఎక్కువ తాగి ఎందుకంటే ఆ వైరస్ అనేది గొంతుకులో ఉంటుంది ఆ గొంతుకులోంచి మనం బయట పంపించేసి చాలు ఆ చనిపోతే సార్ మనకి అందువల్ల ఈ మీడియా ద్వారా నేను నమస్కారం ఇస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్. ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి రా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడురా ప్రజలందరి ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి రా బాధ్యతగా మెలిగితే నువ్వే భగవంతుడే.